సీతమ్మ వారు భూమాతలో ఐక్యమైన ప్రదేశం. సీతాదేవి తన అవతారం ఛాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతలో ఐక్యమైంది అన్న విషయం అందరికీ తెలిసి, కానీ ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఆ పవిత్ర స్థలం ఎక్కడో కాదు, అలహాబాద్ మరియు వారణాసులను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంటుంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగిగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడికి సులభంగా చేరుకోవచ్చు. ఆ ప్రదేశాన్ని సీతా సమాహిత్ స్థల్ అని, సీతా మారి అని పిలుస్తారు. సీతా సమాహిత్ స్థల్లో చూడటానికి ఒకే ఒక గుడి ఉన్నది. బహుశా దీన్ని చూస్తే గుడి అని అనిపించదేమో, స్మారకం అనాలేమో. తమసా నది పరిసర ప్రాంతంలో ప్రశాంత వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఒకటి ఉంటున్నది. ఈ స్మారక కట్టడం నిర్మాణం జరగక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టును తలపించేటట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడ స్థానికులు చెబుతారు. అక్కడ మొలచిన గడ్డిని పశువులు కూడా తినేవి కాదట. స్మారకాన్ని నిర్మించేటప్పుడు సీతాకేశవాటికను పాడు చేయకుండా అలాగే ఉంచాయి. స్మారకం ఉన్న ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. ఈ ఆశ్రమంలోనే జానకీదేవి మళ్ళీ అడవుల పాలైనప్పుడు నివాసం ఉండేది. ఆశ్రమానికి పక్కనే లవకుశులకు జన్మనిచ్చిన స్థలమైన సీతావటవృక్షం కూడా ఉంటుంది. ఇక స్మారకం విషయానికి వస్తే అది ముచ్చటగా 2 అంతస్తుల నిర్మాణం. పై అంతస్తులోని అద్దాల మండపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. అలాగే కింద భాగంలో జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంతటి వారికైనా బాధ కలిగించే విధంగా ఉంటుంది. వెనుక గోడల మీద ఆ సంఘటనలను చూపిస్తున్న సన్నివేశపు శిలాచిత్రం కూడా కనిపిస్తుంది.